अस्मत् गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः श्री गोदादेवीय नमः श्री वेणुगोपाल श्री वेंकटेश्वर परब्रह्मणे नमः जय श्रीमन्नारायण भगवत् बंधुवुलकु शुभाशीस्सुलु तिरुप्पावै पासुरमु पदि நோத்து சுவர்க்கம் புகின்ற அம்மனாய் மாத்தமும் தாராரோ வாசல் திருவாதார் நாத்தொழாய்மொழி நாராயணன் நம்மால் ஓத்தப்பறை தரும் புண்ணியனால் பண்டருணால் ஓத்தத்தின் வாய் வேளந்த கும்பகர்ணம் தொத்து முனுக்கே பிருந்தியல் தான் தந்தானோ ஆத்தானந்தொழையாய் அருங்கலமே தேத்தமாய் வந்த திருவேலோர் எம்பாவாய். இப்படு పదవిభాగంతో పాసురాన్ని నేర్చుకుందాం. నోత్తు సువరకం పొగిగ్ర అమ్మనాయ్, నోత్తు సువరకం పొగిగ్ర అమ్మనాయ్, మాతమం తారారో వాసల్ తెరవాదార్, మాతమం తారారో వాసల్ తెరవాదార్, నాత తులాయ్ ముని నారాయణన్ నమ్మాల్, நாத்தொழாய் முழி நாராயணன் நம்மால், ஓத்தப்பறை தரும் புண்ணியனால், பண்டுருணால் கோத்தத்தின் வாய் வீழந்த கும்பகர்ணம், தோத்தும் உனக்கே பிரிந்தியில் தான் தந்தானோ, ஆத்தவனந்தொழையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திருவேலோரம்பாவாய், பண்டுருணால் கோத்தத்தின் வாழ் வீழந்த கும்பகர்ணம், தோத்தும் உனக்கே பெந்தையில்தான் தந்தானோ, ஆத்தவனந்தொழையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திற ஏலோர் எம்பாவாய். இப்படு பாசுரமுனு மரொக்கசாரி சதுவுக்குந்தான். திருப்பாவை பாசுரமு பதி. நோத்து சுவர்க்கம் புகுகின்ற அம்மனாய், மாத்தமும் தாராரோ வாசல் திருவாதார், நாதத்துழாய் முழி நாராயணன் நம்மால், போத்தப்பறை தரும் புனியண்ணனால் பண்டருணால், போதத்தின் வாய் வேளந்த கும்பகர்ணம், தொத்துமுனுக்கே பிறந்தியில் தான் தந்தானோ, ஆத்த ஆனந்தலுடையாய் அருங்கலமே தேத்தமாய் வந்து திருவேலோர் எம்பாவாய். இப்படி திருப்பாவை பாசுரம் யொக்க పది అర్థాన్ని తెలుసుకుందాం. కలిగి అపూర్వమైన విలువైన వివిధ ఆభరణములు కలిగి సుఖములో తేలియాడు ఓ తల్లి, మా అందరికన్నా ముందుగానే లేచి చక్కగా నోముని నోచి మంచి ఫలితమును పొందాలి అని అనుకున్నావే, ఆ విధముగా చేయాలి అంటే నీవు మాకన్నా ముందుగా నిద్రలేవాలి కదా. కానీ ఏమిటి, మేము వచ్చి నిన్ను ఎంత పిలిచినా వాకిలి తలుపు అయినా తెరవలేదు, కనీసము సమాధానమైనా చెప్పడం లేదు. నీవు ఇంకా నిద్రలేవలేదా? అంత గాఢ నిద్రపోతున్నావు ఏమిటి? కుంభకర్ణుడితో పోటీ పెట్టుకున్నావా? ఆ కుంభకర్ణుడు నీతో ఓడిపోయి తన నిద్రను కూడా నీకు ఇచ్చాడా? తెలివి తెచ్చుకొని మేలుకో. రామావతారమున రాముడు రావణాసురుడు తమ్ముడు అయిన కుంభకర్ణుడిని సంహరించను. అదేవిధముగా ఆ భగవంతుడిని సేవించినచో నీలో దాగి ఉన్న కుంభకర్ణుడి నిద్ర తొలగును. నీవు తలుపులు తెరవకపోయినా పర్వాలేదు, కనీసము మా మాట అయినా విని పలకవా. తొందరగా లేచి వచ్చి తలుపులు తెరువుము. పరిమళించు తులసిమాలల కిరీటమును ధరించిన ఆ శ్రీమన్నారాయణుడిని మనమందరము కలిసి కీర్తించదాము. ఆ స్వామి ధర్మాత్ముడు. ఆయన మనకు కావలసిన అన్నిటినీ ఇచ్చి తన ఆశ్రయస్థానమైనట్టి ఆ పరమ పదమును ప్రసాదించును. లేచి వచ్చి మా వ్రతములో చేరుము అని ఆండాళ్ తల్లి మనలో దాగి ఉన్న అశ్రద్ధను విడిచి భగవంతుడిని ధ్యానించుము అని ఐదవ గోపికను మేలుకొలిపెను. ఇదే ఇందులోని అభిప్రాయముగా మన శ్రీ ఆండాళ్ తల్లి చెప్పుచున్నది.